శిశురేఖ వంటింటికి స్వాగతం. ఈరోజు మనం గ్రీక్ యోగర్ట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ గ్రీక్ యోగర్ట్ని హంగ్ కర్డ్ అని అంటారు. ఇది చాలా సింపుల్. మనం పెరుగు తయారు చేసి ఆ పెరుగుని బట్టలో వేసి మూట కట్టి వేళ్ళడగడితే దాంట్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా బయటికి వెళ్ళిపోయి చిక్కటి పెరుగు మిగులుతుందనమాట. దాన్నే గ్రీక్ యోగర్ట్ అంటారు. మనకి సూపర్ మార్కెట్లో దొరికే గ్రీక్ యోగర్ట్లో స్టార్చెస్ కానీ జిలాటిన్ కానీ కలిసే అవకాశం ఉంటుంది. అదే కాకుండా యోగర్ట్ చిక్కబడడానికి కొన్ని పదార్థాలు కలుపుతారు, వాటిని థికెనింగ్ ఏజెంట్స్ అంటారు. అవన్నీ మనకి ఆరోగ్యానికి చాలా హానికరం. కానీ మనం ఇంట్లో స్వచ్ఛమైన పెరుగుతో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు దీన్ని. ముందుగా మనం పాలను ఒక గిన్నెలోకి తీసుకుని వేడి చేయాలి. పాలు ఒకసారి మరిగాక స్టవ్ ఆఫ్ చేసి దాన్ని చల్లారనివ్వండి. ఈ పాలు గోరువెచ్చగా అయ్యాక అప్పుడు మనం తోడు పెట్టాలి. దీనికోసం మీరు ఇంట్లో ఏ పాలు వాడుతున్నారో అదే వాడచ్చు. నేను ఇక్కడ ఆర్గానిక్ రా మిల్క్ వాడుతున్నాను. పాలు కొంచెం చల్లారి గోరువెచ్చగా ఉన్నాయి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూను పెరుగు తీసుకుని ఈ పాలల్లో వేసి ఒకసారి కలపండి. తోడు పెట్టడానికి మీ దగ్గర పెరుగు లేకపోతే ప్రోబయాటిక్ పౌడర్ ఉంటే కనుక అదైనా వాడచ్చు. ప్రోబయాటిక్ యోగర్ట్ ఎలా తయారు చేయాలో నా డీటెయిల్డ్ వీడియో ఉంది, అది మీరు ఒకసారి చూస్తే మీకు కొంచెం ఐడియా వస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. తోడు పెట్టాక గిన్నె మీద మూత పెట్టి వెచ్చని ప్రదేశంలో 6-7 గంటల పాటు ఉంచారంటే పెరుగు తోడుకుంటుంది. ఇక్కడ చూడండి, పెరుగు తోడుకుంది. దానిపైన మేగడ తీసి నేను ఫ్రీజర్లో స్టోర్ చేసుకున్నాను. అలా ప్రతిసారి వచ్చిన మేగడ స్టోర్ చేసుకుని తర్వాత నాకు వీలైనప్పుడు దాంతో నేను వెన్న చేసుకుంటాను. ఆ వీడియో కూడా మీరు చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేయండి. ఈ పెరుగుని ఇప్పుడు మనం వడబోయాలి. దానికోసం నేను ఈ వడబోసేది ఒకటి హెల్త్ ఫుడ్ స్టోర్లోంచి కొన్నాను. దీంట్లో అయితే మీకు బాగా కనిపిస్తుందని ఇది కొన్నాను, కానీ నిజానికి మీరు ఇలాంటిది తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో ఉన్న ఏదైనా పల్చటి బట్టలోనూ మీరు వడబోయచ్చు, లేదా చీజ్ క్లాత్ అని దొరుకుతుంది ఇలాంటిది, అదైనా మీరు వాడచ్చు. పనీర్ చేసేటప్పుడు ఇలాంటిది కదా వాడతాం. ఇప్పుడు ఈ క్లాత్ని ఒక గిన్నెలో ఉంచి అప్పుడు ఈ క్లాత్ లోపల మనం పెరుగును వేయాలి. ఒకసారి దీంట్లో పెరిగేంతా పోసాక దీన్ని పైకి పట్టుకోండి. పట్టుకుంటే దాంట్లో ఉన్న నీరంతా మెల్లిగా కిందకి దిగుతుంది. చూసారుగా దీంట్లో నీటి చుక్కలు కింద ఎలా పడుతున్నాయో, ఒక్కొక్క బొట్టు చొప్పున మెల్లిగా కిందకి పడతాయన్నమాట. సో ఇది మీకు డెమాన్స్ట్రేషన్ కోసం మాత్రమే నేను ఇలా చూపిస్తున్నాను. కానీ మీరు అయితే మామూలుగా చీజ్ క్లాత్లో మొత్తం అంతా పెరుగు వేసేసి దాన్ని మూట కట్టి మీ కిచెన్లో ఏదైనా పైన హుక్కి వేలాడదీయచ్చు, లేదా ఇలాంటి స్ట్రైనర్లో దాన్ని పెట్టి ఆ మూటని ఉంచేయచ్చు. ఆ బరువుకి మెల్లిగా చుక్కలన్నీ కింద పడిపోతాయన్నమాట. ఇప్పుడు ఈ మూటని ఇలాగే ఒక 2 అవర్స్ పాటు ఉంచారంటే దాంట్లోంచి నీరంతా దిగిపోయి బాగా చిక్కటి గట్టి పెరుగు తయారవుతుంది అన్నమాట. అదే గ్రీక్ యోగర్ట్. కానీ ఇప్పుడు నేను ఈ మాత్రం కన్సిస్టెన్సీ చాలనుకుంటాను ఎప్పుడూ, కాబట్టి ఇక్కడితో ఆపేస్తున్నాను. అంటే ఒక 5-10 నిమిషాలు నేను ఇలా చేత్తో పట్టుకుని నిలబడ్డాను, ఇలా తయారైందనమాట. మీకు చిక్కగా కావాలనుకుంటే చిక్కగా చేసుకోవచ్చు, లేదా కొంచెం పల్చగా ఇలాగ కావాలి అనుకుంటే కనుక ఇలాగే ఉంచుకోవచ్చు. మీరు 1-2 సార్లు తయారు చేసిన తర్వాత మీకే తెలుస్తుంది ఏ కన్సిస్టెన్సీ అయితే మీకు బాగుంటుందో. ఇలా తయారైన గ్రీక్ యోగర్ట్ లేదా హంగ్ కర్డ్ని మీరు ఇంకో కంటైనర్లోకి తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. పులిస్తే బాగుండదు కాబట్టి పులవకుండా మీరు వెంటనే తయారయ్యాక ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే బాగుంటుంది. పులిస్తే తినకూడదని ఏం లేదు, ఫెర్మెంటెడ్ ఫుడ్స్ మంచివే కదా. కానీ టేస్ట్ బాగుండదని చెప్తున్నాను. గ్రీక్ యోగర్ట్ని 2 వారాల వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఈ మిగిలిన నీళ్ళని చపాతి పిండి కలపడానికో దోశల పిండి కలపడానికో వాడుకోవచ్చు. ఈ గ్రీక్ యోగర్ట్లో ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంటుంది, బ్రేక్ఫాస్ట్కి చాలా మంచిది. ఒక కప్పు యోగర్ట్ తీసుకుని దాంట్లో ఒక అరటిపండు కానీ
మీకు ఇష్టమైన ఫ్రూట్స్ కానీ కట్ చేసి వేసుకుని తిన్నారంటే ఆ రోజు బ్రేక్ఫాస్ట్ పూర్తయిపోయినట్టే. గ్రీక్ యోగర్ట్ ఎలా తయారు చేయాలి మీకు కూడా తెలిసింది కదా, మీరు కూడా తయారు చేసి మీ అనుభవాన్ని నాతో షేర్ చేసుకోండి. మీకు గట్టిగా బాగా చిక్కగా ఉన్న పెరుగైతే ఇష్టమైందా, కొద్దిగా పలుచగా ఇలా ఉన్నదైతే ఇష్టమైందా, అది కూడా నాతో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసుకోండి. నా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. మరిన్ని హోమ్ మేడ్ రెసిపీస్ కోసం నా వెబ్సైటు www.sisrekhaskitchen.com విజిట్ చేయడం మర్చిపోకండి.